ఏడుకొండల వెంకన్న, నా ప్రార్థన ఆలకించు. ఈవేళ నన్ను చూడ్డానికి పెళ్లివారు వస్తున్నారు. పెళ్లికొడుక్కి నేను నచ్చకూడదు. నువ్వే నన్ను ఈ గండం నుంచి కాపాడాలి. పెళ్లిచూపుల కార్యక్రమం ఆగిపోతే మరీ మరీ మంచిది. నిన్నే నమ్ముకున్నాను. అంచేత నువ్వే నన్ను కాపాడాలి. జయలక్ష్మి, జయలక్ష్మి, జయలక్ష్మి. వస్తున్నానండి. పెళ్లివారు వచ్చే టైం అయింది. టిఫిన్ సిద్ధం చేసావా? అన్నీ రెడీ అండి. అబ్బాయి ఇవాళ నైట్ ఫ్లైట్కే మళ్ళీ అమెరికా వెళ్ళిపోవాలట. రేణుక చాలా అదృష్టవంతురాలు. పెళ్లివారికి మన ఇల్లు, మనుషులు అందంగా కనిపించాలి. ఇల్లు శుభ్రం, మనుషులు శుభ్రం, పెళ్లివారు రావడమే ఆలస్యం. హలో, ఎవరు మాట్లాడేది? నేను, వెంకటనారాయణ మాట్లాడుతున్నా. చెప్పండి. ఈవేళ మేము పెళ్లి చూపులకి మీ ఇంటికి రావటం లేదు. ఏ, ఎందుకని? అబ్బాయికి షడ్ నంబర్ కూర్చోబడింది, ఫోన్ చేసి చెప్పాడు. వీలు చూసుకుని వచ్చే నెలలో వస్తా అన్నాడు. పెళ్లి చూపులు వచ్చే నెలలో పెట్టుకుందాం. ఏమిటండి, ఎవరి దగ్గర నుంచి ఫోను? అబ్బాయి వాళ్ళ తండ్రి దగ్గర నుంచి. ఏమంటున్నారు, బయలుదేరి వస్తున్నారా? సడన్ గా వర్క్ వచ్చి పడ్డంతో అబ్బాయి రావడం కుదరలేదట. పెళ్లి చూపులు వచ్చే నెలలో పెట్టుకుందామన్నారు. థ్యాంక్ యూ బాలాజీ, నీ భక్తుల పట్ల యువర్ నోట్ లేజీ. బాధపడుద్దాం, పెళ్లి చూపులు వచ్చే నెలలో పెట్టుకుందామన్నారే గాని క్యాన్సిల్ అనలేదు కదా. 100 సంబంధాలు తెచ్చి క్యూలో నిలబెట్టగలిగే స్తోమత మీ డాడీ పొంది. నీ పెళ్లి తొందరలో జరిపిస్తాను. అలా ఇలా కాదు, చాలా ఘనంగా జరిపిస్తాను. థ్యాంక్ యూ డాడీ. హలో, అలాగా ఇప్పుడే బయలుదేరుతున్నాను, వచ్చేస్తున్నాను. ఏమండి, ఫోన్ చేసింది ఎవరండి? ఏం జరిగింది? మేడం, లాస్ట్ ఇయర్ అకౌంట్ క్లోజింగ్ డేట్కి, మన కంపెనీ టర్నోవర్ ప్రాఫిట్స్కి సంబంధించిన వివరాల ఫైల్ ఇది. గత సంవత్సరం మన కంపెనీ చేసిన కాంట్రాక్టుల సంఖ్య 27, మనం కావాలని వదిలేసుకున్నవి 8. 27 కాంట్రాక్ట్స్లో 5 సబ్ కాంట్రాక్టులు ఇచ్చాం. రైల్వే కాంట్రాక్టులు, రోడ్డు కాంట్రాక్టుల్లో మనకు వచ్చిన ప్రాఫిట్ 4.7 crores. గుడ్. కన్స్ట్రక్షన్స్ అండ్ ఎక్స్పోర్టింగ్ టర్నోవర్ 4 crores, ప్రాఫిట్ 2.1 crore. వెరీ గుడ్. సార్, బయటే నుంచి ఉన్నారు సార్. మీరు కంపెనీ బాధ్యతలు స్వీకరించి ఎండీ అయ్యాక కంపెనీ టర్నోవర్తో పాటు ప్రాఫిట్స్ పెరిగాయి. మీ ఇంటెలిజెన్స్ ప్లస్ టాలెంట్తో కంపెనీ మరింత ముందుకెళ్ళింది. మీ నాన్నగారు లక్షల్లో మాత్రమే బిజినెస్ చేశారు, మీరు 2 అడుగులు ముందుకేసి కోట్ల స్థాయికి తీసుకొచ్చారు. మీతో పోలిస్తే మీ నాన్నగారు దండగే. నాన్సెన్స్, ఎవరితో పోల్చినా మా నాన్నగారు గ్రేటే. మా నాన్నగారు అప్పుడు అలా సంపాదించకుండా ఉండుంటే, నా పేరుతో కంపెనీ ప్రారంభించకుండా ఉండుంటే నేను ఈ స్థితిలో ఉండేదాన్ని కాదు. ఆయన పరిధిలో ఆయన సంపాదించిన లక్షలే ఇప్పటి కోట్ల కంటే గొప్ప. ఐఎమ్ సారీ మేడం. ఇంకెప్పుడు మా నాన్న గురించి ఇలా మాట్లాడద్దు. మా నాన్న గురించి నీకు తెలియదు, వెళ్ళు. ఏమిటి మేడం? ప్యూర్ని కాఫీ తీసుకురామను. అలాగే.
నాన్సెన్స్. కాఫీ కప్పు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ పెట్టమని నీకెన్నిసార్లు చెప్పాలి? డాడీ మీరా? సారీ అమ్మా, కాఫీ కుడిచేతి వైపు పెట్టాను. మీరు నాకు కాఫీ ఇవ్వడం ఏంటి డాడీ? కొడుకు పుట్టలేదని నేను మీ అమ్మ చాలాసార్లు బాధపడ్డాం. ఇప్పుడు నిన్ను చూశాక అలా ఎందుకు బాధపడ్డామా అని పశ్చాత్తాపడుతున్నావు. అప్పగించిన బాధ్యత 100% నిర్వర్తిస్తున్నావు. నాకెంతో గర్వంగా ఉంది. ఐఆమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. కంపెనీ బాధ్యతలు ఇంకన్నీ నువ్వే చూసుకో. నేను మీ అమ్మ ఊటీ వెళ్ళి కొన్ని రోజులు ఉండొస్తాం. చిన్న వయసులోనే వ్యాపారం గురించి గొప్పగా ఆలోచిస్తున్నావు. నువ్వు మరింత పైకి వస్తావు. మన కంపెనీ పేరు నిలబెడతావు. క్యారియాన్. ఎలా ఉన్నావురా? వర్క్ ఎలా ఉంది? వర్క్ సాఫీగా ప్రాఫిట్స్లో నడుస్తుంది. నందిని ఎంబడించేసి మంచి నిర్ణయం తీసుకున్నావు. మొదట నందిని విషయంలో నాకు నమ్మకం ఉండేది కాదు. నందిని మేనేజ్మెంటు ఆమె పట్టుదల చూశాక ఇన్నేళ్ల నా అనుభవము అంచనాలు ఎందుకు పనికి రాకుండా పోయాయి. ఆమె ముందు సిగ్గుపడ్డాను. నెలలో 2-3 సార్లు ఆఫీస్కి వచ్చిన స్టాఫ్ అందరూ నందిని పట్ల భయభక్తులతో ఉంటూ చక్కగా పనిచేస్తున్నారు. ఏ ప్రాబ్లమ్స్ లేవు సార్. మిమ్మల్ని మేడం గారు వస్తున్నా. నందిని తండ్రిగా యు ఆర్ గ్రేట్ రాజారావు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. వస్తానా? నేనెవరో తెలియాల్సిన అవసరం నీకు లేదు. వెళ్ళి నీ పని చూసుకో. రండి సదాశివరావు గారు, కూర్చోండి. నందిని, ఈ రోడ్డు కాంట్రాక్ట్ కొటేషన్ ఫైల్ ఒకసారి చూడు. ఈ తూర్పు గోదావరి జిల్లాలో హైవే రోడ్డు కాంట్రాక్టు ఎప్పుడు పడ్డా అది నీకు దక్కాలి లేదా నాకు దక్కాలి? పోటీగా మధ్యలో వీళ్ళేంటి? పోటీ ఏర్పడ్డా మన ఇద్దరిలో ఎవరో ఒకళ్ళకే దక్కుతుంది. దీనిలో డౌటే ఉంది. నీ చేతిలో ఉన్న టెండర్ కొటేషన్ ఫైల్ ఎవరిదనుకున్నావు? సుదర్శన్ అండ్ కంపెనీది. నువ్వు కోట్ చేసిన అమౌంట్ కన్నా నేను కోట్ చేసిన మొత్తం కన్నా తక్కువ కొటేషన్ సబ్మిట్ చేశారు. కోడలు కృష్ణవేణి పేరున టెండర్ వేసి సుదర్శన్ కాంట్రాక్ట్ దక్కించుకుని ఎలా ఉన్నాడు? పోటీ లేదు కదా అని క్యాబిన్లో తాపీగా కూర్చున్నావు. కాంట్రాక్టు తమకే రావాలని ఎంతమంది ప్రయత్నిస్తున్నారో తెలుసుకో. నీకు ఆసక్తి లేకపోతే చెప్పు. కాంట్రాక్ట్ ఎలా దక్కించుకోవాలో నేను ఆలోచిస్తాను. కృష్ణవేణి పేరు చెప్పారు కదా, ఇంకా కాంట్రాక్ట్ మిస్ చేసే ఛాన్సే లేదు. మీరు వదులుకోమన్నా నేను విడిచిపెట్టాను. కృష్ణవేణిని అవమానించడానికి నాకు మంచి అవకాశం కలిసొచ్చింది. సుదర్శన్ గారు మీకెంత శత్రువు, కృష్ణవేణి నాకు అంత్యశత్రువు. రోడ్డు కాంట్రాక్టు కృష్ణవేణి వాళ్లకు దక్కని పను. మీరు టెన్షన్ పడద్దు. ప్రతీకారం తీర్చుకోవడానికి ఎలాంటి పథకం ఆలోచించడానికైనా సిద్ధమే. ఇంట్లో పడుండాల్సిన కృష్ణవేణికి హైవే రోడ్డు కాంట్రాక్ట్ కావాల్సి వచ్చిందా? కృష్ణవేణిని, కృష్ణవేణి ఫ్యామిలీని, వాళ్ళ బిజినెస్ని దెబ్బతీయాలి. కృష్ణవేణి బిజినెస్లో అడుగు పెట్టినందువల్లే తమ కొంపం మునిగిందని సుదర్శన్, గోపాల్ అనుకోవాలి. కృష్ణవేణిని బయటికి గెంటాలి. అప్పుడు అది గల్లీలో నిలబడాలి. కళ్యాణ్ కొంపకు చేరాలి. నా కొడుకును ఇల్లరికం ఉంచుకున్న సుదర్శన్ కుటుంబం పాడైతే
మొదట సంతోషించేది నేనే. ఎలాగైనా కాంట్రాక్టు మనకే దక్కాలి. ధైర్యంగా వెళ్ళండి, కాంట్రాక్ట్ మనది. వస్తాను. కృష్ణవేణి, ఆడపడుచుకి లొంగని నువ్వు, నాకు దాసోహం అనే రోజు తొందరలో రాబోతోంది. బిజినెస్ కాంట్రాక్ట్లోకి ఎంటర్ అయిన నీ స్టోరీ నేను మారుస్తా. చికెన్ 65 అదిరింది అర్చన, మిగిలింది ఫ్రిడ్జ్లో తీసిపెట్టు, డిన్నర్ ఫోన్కి వస్తుంది. అరే కావాలంటే మళ్ళీ చేయించుకోవచ్చు, మొత్తం లాగిన్ చేయండి. ఉన్న ఆస్తిని ఎలా కాపాడుకోవాలా, మరిన్ని ఆస్తులు బిజినెస్ ద్వారా ఎలా సంపాదించుకోవాలని కృష్ణవేణి గోపాలు ఆలోచిస్తున్నారు. ఉన్న ఆస్తిని ఎలా మేసేయాలని నీ కూతురు అల్లుడు చూస్తున్నారు. తన కాళ్ళ మీద తను నిలబడాలన్న ఆలోచన నీ అల్లుడికి రాదు. ఆస్తిపాస్తులు ఉండగా తన భర్త ఎందుకు సంపాదించాలి అన్న అహంకారం నీ కూతురికి పోదు. వీళ్ళని ఆ ఈశ్వరుడే కాపాడాలి. తినేటప్పుడు వాళ్ళ గురించి ఏమీ అనకండి, ఏమైనా అనుకోపోతారు. తినటం తప్పు కాదు పార్వతి, తినటమే పనిగా పెట్టుకోవడం తప్పే కదా. తిని తిని ఒళ్ళు పెంచుకుంటున్నారు, వాళ్ళ గురించి మాట్లాడటం దండగేనని తెలిసి కూడా నాలికి పని చేస్తున్నాను. సరేరా అమ్మా కృష్ణవేణి, మనం అప్లై చేసిన కాంట్రాక్ట్ అమౌంట్ డీటెయిల్స్ సరిచూస్తున్నారా? అవునన్నా. పైకి రావాలి అన్న లక్ష్యం లక్షణం ఇక్కడే తెలుస్తుంది. మీరు ఇలా కష్టపడటం చూస్తూ ఉంటే కాంట్రాక్ట్ తప్పకుండా మనకే వస్తుందనిపిస్తుంది. లోపలికి రావచ్చు. నందిని, నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి? దారి తప్పొచ్చావా? రా కూర్చో. పార్వతి, వెళ్ళి కాఫీ తీసుకురా. ఇంటికొచ్చిన నాకు బాగానే మర్యాదలు చేస్తున్నారు. మీకే కాదు, మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చి మా ఇంటి తలుపు తట్టినవాడు పగవాడైనా మేము ఇలాగే మర్యాదిస్తాం, లోపలికి ఆహ్వానిస్తాం. పార్వతి, ఏసీ కారులో వచ్చినట్టుంది, కాఫీ వేడిగా తీసుకురా. అలాగే. అత్తయ్య మీరాగండి, కాఫీ నేను తీసుకొస్తాను. కాఫీ తాగడానికో మీతో కబుర్లు చెప్పి కాలక్షేపం చేయడానికో నేనిక్కడికి రాలేదు. మరి రాజమండ్రి నుండి తుని వరకు వేసే హైవే రోడ్డు కాంట్రాక్టు మీ కోడలు కృష్ణవేణి పేరున టెండర్ వేశారు. వేశాము, ఇప్పుడు దానికి ఏమైంది? ఈ తూర్పు గోదావరి జిల్లాలో హైవే రోడ్డు కాంట్రాక్ట్ ఎక్కడ పడినా ఎంతమంది పాల్గొన్నా దక్కేది ఇద్దరికి, ఒకటి నాకు, రెండోది మీ వియ్యంకుడికి. మా వియ్యంకుడ? ఎవరి గురించి నువ్వు మాట్లాడేది? మీ అల్లుడు వినోద్ వాళ్ల తండ్రి సదాశివరావు మీకు వియ్యంకుడే కదా. నువ్వేం చెప్పదలుచుకున్నావో సూటిగా చెప్పు, సమాధానం చెప్తాం. గ్రానైట్ కాంట్రాక్టులు మాత్రమే కదా మీరు చేస్తున్నారు, హైవే కాంట్రాక్టులు మీకెందుకు? వద్దు గోపాల్, నీ భార్య పేరుతో ఇచ్చిన కొటేషన్ వెనక్కి తీసుకో. నో ఛాన్స్. మమ్మల్ని విత్డ్రా చేసుకోమని నువ్వెందుకంటున్నావో మాకు అర్థం కావట్లేదు. పిల్ల కాలువల కాంట్రాక్ట్లో పాల్గొనే మీకు పనామా కాలువ కాంట్రాక్ట్ వద్దు అంటున్నాను. ఎందరు పాల్గొన్నా దక్కేది నాకే, మర్యాదగా తప్పుకుంటే మీకే మంచిది. బెదిరిస్తున్నావా? బలహీనుల్ని బెదిరించే అంత చీప్ పర్సన్ని కాదు నేను. ఇదిగో, రిటైర్మెంట్ వయసు వచ్చిన తర్వాత కూడా వ్యాపారం మీద కాంట్రాక్టుల మీద నీకెందుకింత మోజు? ఇంట్లో కూర్చో. నందిని! మర్యాద లేకుండా మాట్లాడుతున్న నందిని క్షమించకూడదు నాన్నా. తండ్రి కొడుకులు ఇద్దరు ఇద్దరు విత్డ్రా అవ్వకపోతే
మీ దారి మారుస్తాను. రహదారి కాంట్రాక్టులు చేసేదాన్ని కదా. ఏమిటి ఊరుకునే కొద్ది రెచ్చిపోయి మాట్లాడుతున్నావు? జానకి తరపు బంధుకాదాన్ని లోపలికి ఆహ్వానించినందుకు మాతోనే మర్యాద లేకుండా మాట్లాడతావా? రెండు నాలుగులు మాట్లాడుతున్నాయి, మధ్యలో నువ్వెందుకు తలదూరుస్తావు? ఏ నువ్వే పిచ్చెక్కి మాట్లాడుతున్నావు. ఎవరితో మాట్లాడుతున్నావో, ఎక్కడికొచ్చి మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతోందా? నీతో నేను మాట్లాడటం లేదు, నన్ను నువ్వెందుకు ప్రశ్నిస్తావు? నా పేరు మీద మీరు వేసిన టెండర్ గురించే నువ్వు భయపడుతున్నావు? ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గే ఆలోచనే లేదు. నిర్ణయం ఇదే అంటారా? కాంట్రాక్ట్కు సంబంధించిన అన్ని హక్కులు కృష్ణవేణికే ఉన్నాయి, ఆమెనే అడుగు. దశాబ్దం నుంచి కాంట్రాక్ట్లో దక్కించుకోవడానికి కిటుకులు ట్రిక్కులు తెలిసిన దాన్ని నన్ను కాదని కాంట్రాక్ట్ మీరు పొందలేరు. నీ మీద నీకు అంత నమ్మకం ఉన్నప్పుడు మాకు భయపడటం దేనికి? హామీ తుమ్మికి రెడీ అవ్వు. నా గురించి, నా బిజినెస్ మైండ్ గురించి నీకు పూర్తిగా తెలియదు. ఇక్కడ ఈ ఇంట్లో నీకు పట్టాభిషేకం జరిగింది, ఇంటిని ఏలుకో, వీధిలోకి రావద్దు. వచ్చావో నీ రూటు మార్చేస్తా. కాంట్రాక్ట్ ఖచ్చితంగా నాకే దక్కుతుంది. ఓవర్ కాన్ఫిడెన్స్తో చాలా ఓవర్గా మాట్లాడుతున్నావు. వేగంగా వెళ్తున్నావు, యాక్సిడెంట్ అయిపోగలదు, జాగ్రత్త. ఈ కాంట్రాక్ట్ మాకే దక్కుతుంది. ఛాలెంజ్ చేస్తున్నావా? నువ్వు చేశానని అనుకుంటే నేను చేసినట్టే ఛాలెంజ్. కృష్ణవేణి, నందిని సవాల్ చేసి కాంట్రాక్ట్ ఏమైనా సరే దక్కించుకుంటాను అని నువ్వన్న మాటలకు చాలా గర్వంగా ఉందమ్మా. మనం ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, ఈ కాంట్రాక్ట్ మనకే దక్కుతుంది. అవునమ్మా, నందిని దేవితో సవాల్ చేసిన కృష్ణవేణికి కాంట్రాక్ట్ దొరకడానికి వీల్లేదు. నందిని దేవి గెలవాలి. ఆమె కోరితే మనం సాయం అందించడానికి సిద్ధంగా ఉండాలి.